Hi viewers, welcome to Telugu Job Portal, Center for Development of Advanced Computing, CDAC. Organization of Kaligona post to Bharti Shadam Kosu notification illiches in the application format online. We get 20 application fees at Teledu, so Asakthanwar apply Yoskochu, Purtha Samacharam, Ipuchodam. Total 570 vacancies on Nai, Hyderabad job location on the present notification were project associate, project engineer, project manager, senior project engineer vacancy in Bharti Jesunaru. కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరం, కొన్ని వేకెన్సీస్కి ఫ్రెషర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి పోస్ట్ కూడా పూర్తి సమాచారం ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్, ఫిబ్రవరి 20 ఈవినింగ్ 6 PM వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంటర్వ్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. వన్స్ ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వెబ్సైట్లో పెడతారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ కూడా వాళ్ళు షేర్ చేస్తారు. మీరు ఈమెయిల్ అనేది చెక్ చేస్తూ ఉండండి. ముందుగా ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, బీటెక్ లేదంటే సైన్స్ కానీ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్లో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఎంఈఎంటే కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, ఆర్ పిహెచ్డి. ఈ పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ స్కిల్ సెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, మైక్రో ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటీ, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇక్కడ కంప్యూటర్ సంబంధించిన డిసిప్లిన్స్ చాలా ఉన్నాయి. మీకు మార్కెటింగ్ వచ్చినా, లేకపోతే వెబ్ డిజైన్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్, మల్టీమీడియా, ఇటువంటి ఏదైనా డిసిప్లిన్లో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి ఎటువంటి జాబ్ డ్యూటీస్ ఉంటాయి, జాబ్ ప్రొఫైల్ కూడా ఎక్కడ ఇచ్చారు, సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసేవారు ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోండి. పే స్కేల్ 3.6 నుంచి 5.04 lakhs పర్ యానం వరకు ప్యాకేజ్ అది ఉంటుంది సెలెక్ట్ అయిన వారికి. ప్రజెంట్ వీటిని కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటున్నారు. ఇనీషియల్గా 3 ఇయర్స్ పాటు మీకు ఈ యొక్క జాబ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇందులో 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్, బీటెక్ 60% మార్క్స్తో బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి 60% మార్క్స్తో, లేదా ఎంఈఎంటెక్ కానీ పిహెచ్డి కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ పోస్ట్కి 0 నుంచి 4 వరకు ఇచ్చారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తారు, ఫ్రెషర్ కూడా అవకాశం కల్పి అందుకు 0 ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆసక్తి ఉంటే ట్రై చేయండి షార్ట్ లిస్ట్ రావడానికి. ఒకవేళ ఎవరైనా తక్కువ మంది అప్లై చేస్తే కనుక మీరు ఫ్రెష్ అయినా కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండవచ్చు మీకు స్కిల్ సెట్ని బేస్ చేసుకుని. ఇక్కడ మనకి ఏమైతే ఇన్ఫర్మేషన్, స్కిల్స్, అదే ఒక నాలెడ్జ్, ఏ డొమైన్లో నాలెడ్జ్ ఉండాలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇక్కడే జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చారు. వీటికి ప్యాకేజ్ వచ్చి 4.49 నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 7.11 వరకు. కాకపోతే ఇది ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్ కాబట్టి మీకు ఎంత హయ్యర్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు అంత ప్యాకేజ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇనీషియల్గా 3 ఇయర్స్ పాటు డ్యూరేషన్ ఉంటుంది. ప్రజెంట్ మీకు 2 పోస్టులకి ఏంటంటే ఫ్రెషర్ కూడా అప్లై చేసిన అవకాశం ఉంది, మిగతా 2 పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ. నెక్స్ట్ కండిషన్స్, ఇనీషియల్గా 3 ఇయర్స్ పాటు ఈ యొక్క జాబ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటే కనుక ఇంకా కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ జాబ్ టెన్యూని రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది మీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని. నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ ఛాలెంజ్డ్, ఎక్స్‌సర్వీస్ మెన్, ఈ కేటగిరీ వాళ్ళంతా కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్, వన్స్ మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు కొంతమందిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రొఫైల్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆన్లైన్ మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మీకు సర్టిఫికేషన్ అవ్వచ్చు, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, వీరన్నీ బేస్ చేసుకుని మీ యొక్క మార్క్స్ వాళ్ళు ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు, లేదా రిటన్ ఎగ్జామినేషన్ పెట్టవచ్చు. సో అది ఎంతమంది అప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్రెషర్ క్యాండిడేట్సా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సా, వాళ్ళకున్న స్కిల్ సెట్ ఇవన్నీ బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఎంతమంది అప్లై చేస్తున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆన్లైన్ ఇంటర్వ్యూ పెట్టాలా, వాకిన్ పెట్టాలా, లేదంటే డైరెక్ట్గా అందరికీ ఎక్కువ మంది వచ్చారనుకోండి రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత మిగతా సెలక్షన్ ఉంటుంది. సో ఎంతమంది అప్లై చేస్తారు అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఫీజు, వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు నోటిఫికేషన్కి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, recruitment@cdac.in.
ఈ యొక్క ఈమెయిల్కి మీ క్వెరీస్ని ఫార్వర్డ్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా అప్లై చేయాలి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, తర్వాత మీ యొక్క రెజ్యూమ్ పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB కంటే సైజ్ అనేది దాటకూడదు. సో డాక్యుమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఇవి కూడా ఒకసారి చూసుకొని అప్లై చేసేవారందరూ. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన పోర్టల్, ప్రతి పోస్ట్కి దాని పక్కనే అప్లికేషన్ సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్, ఏ డిసిప్లిన్ వరకు నాలెడ్జ్ ఉండాలి, జాబ్ ప్రొఫైల్, పే స్కేల్ అంతా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు అప్లై అనండి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్ మీరు మీ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్తుంది. ఇది ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఫర్దర్గా ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ లేదంటే ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వీటి సంబంధించిన సమాచారం కూడా వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు, అప్డేట్ కోసం చెక్ చేస్తున్నాండి. ఇది ఫ్రెండ్స్ సీడాక్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొని తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.